టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి గ్రామంలో 30 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ దూలపల్లి గోదాంను ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిషే నరేందర్ రాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం దూలపల్లి పీఏసీఎస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఇలాంటి కీలకమైన రంగానికి సేవలు అందించడంలో పీఏసీఎస్లదే ముఖ్య పాత్ర అని అన్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు రుణాలను ఇవ్వడమే కాకుండా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిథెల బాలరెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దూలపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు బూరుగు బావి హనుమంతరావు, కోంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ మరియు డైరెక్టర్లు చింతల మధుసూదన్, బూరుగు బావి సత్యనారాయణ, పెద్దనుల్ల మల్లేష్, గుర్రాల కృష్ణ, డప్పు నరేందర్, చింతల శ్రీనివాస్, జిమ్మి నాగమణి, మధుసూదన్, మదన్ రావు, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.